మాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు. 100 రోజుల్లో 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు, 4000 పెన్షన్కు డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మహిళలకు 2500 ఇస్తా 100 రోజుల్లో అని ప్రభుత్వంలోకి వచ్చావు, ఎప్పుడు ఇస్తావు 2500 అంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టడానికి 7 నెలల నుంచి మెస్ ఛార్జీలు లేవు. 7 నెలల నుంచి పేద పిల్లలకు, లక్షల మంది పేద విద్యార్థులకు అన్నం పెట్టడానికి డబ్బులు లేవు అంటావు, కానీ మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు పెడతా అంటావా? నీ ప్రాధాన్యత ఏంది? పేద పిల్లలకు బుక్కెడు కడుపు నిండా అన్నం పెట్టి చదువు చెప్పడం నీ ప్రాధాన్యతనా? 100,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతన్నా? ఇలా కొన్ని మీడియాల్లో పత్రికల్లో చూస్తున్నాం, ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళడానికి 100 మంది ఆడపిల్లలు, 200 మంది ఆడపిల్లలకు ఒకే టాయిలెట్ ఉందని చెప్పి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టడం నీ ప్రాధాన్యతన్నా? 100,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యతన్నా? ఏది నీ ప్రాధాన్యత? నిన్న నేను సబితక్క గారు గాంధీ హాస్పిటల్ పోతే మందులు లేవు. మేము తెలుసుకుంటే ఏంటంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్లో బిల్లులు చెల్లించక కంపెనీలు మందుల సప్లైని ప్రభుత్వానికి నిలిపివేశారు. రాష్ట్రమంతా కూడా ఈరోజు మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడుతుంటే సర్కార్ దవాఖానలలో గోళీలు లేవు. కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు. ఏంది అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు, కంపెనీలు మందులు సరఫరా చేయడం లేదు అంటున్నారు. పేద ప్రజలకు మందులకు గోళీలు లేవని చెప్తావు, కానీ 100,000 కోట్లు పెట్టి మూసి సింధారణ చేస్తాడు. అసలు నీ ప్రభుత్వం ఏం నడుపుతున్నావు?